రాధికా వర్సెస్ పల్లవ్ ప్రసాద్ ఫైట్ అయింది కదా సో అంటే అలా ఎవరు కట్టుకుంటారు నేను సైట్ కొడదా చూడు నేను సైట్ కొడదా చూడు నా సైట్ వంక చూడకపోతే పక్కన వాళ్ళని చేయకుతా దమ్మలక్కడ జారు మిఠాయా అదే నా ఆఫీస్ బాత్ రాధికా పెద్ద రీబోక్ అనమాట మరి ఇంక చెప్పనక్కర్లే రాధికా గురించి మొత్తం అర్థమైపోయింది అన్న రాధికా కాస్త రాధికాగా మారిపోయింది ఇంకా మరి ఇంక ఆవిడ గురించి మనం ఏం చెప్తాం అన్న చెప్పండి ఇంకా చెప్పండి మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్ అయితే అదే అన్న ఒక రాను మంచి ఇంట్రెస్టింగ్గా వచ్చింది కాకపోతే ఇప్పుడైతే కొద్ది బాగా తగ్గిపోయింది అనిపిస్తుంది ఎవరు కూడా ఆట కన్నా యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కోపాలు ఎక్కువ పడుతున్నారు అన్నమాట ఎందుకు రాబయ్యా మీకు అంత కోపాలు ఉంటే ఎందుకు రావాలి అంటే ఎవరికి ఓపిక టార్గెట్ చేస్తున్నారని మనోడు అనుకుంటున్నాడు కానీ కాకపోతే మనోడే టార్గెట్ చేస్తాడని అర్థమవట్లేదు జెన్యున్ గా అంటే కొద్ది శివాజీ గారు ఉంటున్నారు అనుకుంటున్నాను శివాజీ గారు అవ్వచ్చు గౌతమ్ అవ్వచ్చు అంటే ఒకళ్ళు ఇద్దరు గౌతమ్ బాగానే ఆడుతున్నారండి కాకపోతే అందరు సరిగ్గా అతన్ని ఎంకరేజ్ చేయట్లేదు డిస్కరేజ్ ఎక్కువ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది ప్రియాంక ఎలా ఆడుతున్నారు ప్రియాంక అదే ప్రియాంక అదేమో అంతలా నాకు ఆట అయితే కనబడట్లేదండి ఆవిడది కూడా అంతలా నాకు అనిపించట్లేదు ప్రియాంక గారు గారికి ఎంత గర్వంగా ఇచ్చావో అదే గర్వంగా నువ్వు హౌస్ లో ఒక గేమ్ ఆడాలి అలాంటిది ఏమాడుతున్నాడు ఆయన కాలు పట్టుకోలేదన్నా ఒకటే మా నాగార్జున గారు ఒక ఒక ముళ్ళు ఇలా లేపుతూ ఉంటారు అప్పుడు ఏమన్నాడు పల్లవ ప్రశాంత్ ఏమన్నాడు మొత్తం రెడ్ లోకి దింపేమా అన్నాడు నీ మొత్తం దింపేశారు ఎందుకంటే ఆ యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుండేది తన ఏ ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటనేది మన మాట తీరు బట్టి ఉంటుంది అలాగని చెప్పి మనవాడికి కూడా ఎవ్వరు వాల్యూ లేదు అది మాత్రం 100% ఎవ్వరు రాంగ్ మొత్తం అందరు రాంగ్ పల్లవ ప్రశాంత్ అలా మాట్లాడడం 100% కరెక్ట్ కాదని చెప్తా ఎందుకంటే వాడు